హాయ్ వివర్స్, స్పైసీ రెసిపీస్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సుజాతానండి. ఈరోజు మనము కొత్తిమీర రైస్ తయారు చేసుకోబోతున్నాము. దీనికి కావలసినవి ఎండు మిరపకాయలు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు, కొబ్బరి, కరివేపాకు, ఒక రెండు మూడు మెంతి గింజలు. వీటిని మనము బాగా ముందు వేయించుకోవాలి ఒక బాండిల్ పెట్టి. ఇలా చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యము, 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యాన్ని వండుకున్నాను. రైస్ని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇవి వేగే లోపల రైస్ కూడా చల్లారిపోతుంది. వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుందాం. ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా. ఈ కరివేపాకు ఎందుకు వేసానంటే, మనము రైస్లో పోపులో వేసుకుంటే కరివేపాకు పిల్లలు తినకుండా పడేస్తారు. అదే ఇలా పొడిగా చేసేసుకున్నామనుకోండి, వాళ్ళకి తెలియకుండానే దీనిని తినేస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఆరోగ్యం కూడా వస్తుంది ఈ ఆకులు అవి తినటం వలన. ఎందుకంటే మనం ఎందులో వేసినా కరివేపాకు పిల్లలు తీసేస్తుంటారు, పక్కన పెట్టేస్తుంటారు తినకుండా. ఈ విధంగా చేయడం వలన తింటారు. ఇప్పుడు కొత్తిమీర కూడా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను. బాండిల్ పెట్టి 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇప్పుడు కొంచెం వేడి చేసుకుందాం ఆయిల్ని. తెల్లగడ్డ, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఏమి కూడా నేను వేయట్లేదు. మళ్ళీ ఇందులో మనం కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. అవి టేస్ట్ తగులుతుంటుంది. కానీ పిల్లలు పక్కకు పట్టేస్తూ ఉంటారు కదా, ఏమీ లేవనుకోండి, వాళ్ళు చక్కగా ఏం లేవు, చకచక తినేయచ్చు అని తినేస్తూ ఉంటారు. అందుకోసమని నేను వేయట్లేదు. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేస్తాను. ఈ కొత్తిమీర పచ్చిది కాబట్టి పచ్చి వాసన పోయే వరకు మనం దీనిని వేయించుకోవాలి. చాలా త్వరగా వేగిపోతుంది కొత్తిమీర. ఈజీగా చేసుకోవచ్చండి మనం దీనిని. ఎప్పుడు ఏమీ లేదు, ఏమి కర్రీ చేయలేను అన్న పక్షంలో మనం దీనిని చకచకా చేసుకోవచ్చు. 1 చిటికెడు పసుపు వేయాలి. దీనిని కూడా బాగా కలుపుకుందాం. బయటకు వెళ్ళేటప్పుడు ఇది బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి టిఫిన్స్కి, స్కూల్స్కి, క్యారియర్స్కి చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది. ఏమీ లేకపోయినా కూడా ఇది ఒకటే తినేయచ్చు. కొద్దిగా సాల్ట్ వేసాను, ఇది ఆకులోకి మాత్రమే. ఇప్పుడు మన కొత్తిమీర అంతా గ్రేవీ బాగా వేగిపోయింది. మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, ఫస్ట్ వేయించుకొని పొడి చేసుకున్న ఆ పొడిని ఇప్పుడు మనం ఇందులో, ఇది వేగిన తర్వాత వేసేసుకోవాలి కదా. నేను ఇప్పుడు వేస్తాను దీన్ని. ఏదైనా ఎక్కువ తక్కువ ఉప్పు ఇంకేమన్నా పడుతుంది అనుకుంటే మనం ఇప్పుడు దీనిని చూసుకోవచ్చండి ఒకసారి. లేదు సరిపోతుందంటే ఓకే. ఇప్పుడు మనము చల్లార్చుకున్న రైస్లో ఈ గ్రేవీ ఉంది కదా కొత్తిమీర, అది ఇదంతా కూడా దాంట్లో వేసుకొని ఈ రైస్ని కలుపుకుందాం.
ఇప్పుడు మనం దీనిని చేతితో బాగా కలుపుకుందాం. మీరు మీ అభిప్రాయాల్ని మాకు తెలియచేస్తే మాకు ఇంకా బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తప్పు ఒప్పులన్నింటినీ కూడా మాకు మీరు తెలియచేయండి. మా కొత్తిమీర రైస్ రెడీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.